నమస్తే, వెల్కమ్ టు ఎస్ నైన్ న్యూస్. నేను పార్వతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా కేంద్రంలో ఘనంగా తెలంగాణ వాకింగ్ జర్నలిస్ట్ ఐజీయు మహాసభలు. వేస్ట్ బోర్డ్ సిఫారసులను యాజమాన్యాల చేత అమలు చేయించే బాధ్యత ప్రభుత్వాలదేనన్న ఐజీయు సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసులకు వైద్య పరీక్షలు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలన్న ఎస్పీ డాక్టర్ బి అనురాధ. జిల్లా వృత్తి విద్యా ఇంటర్ కళాశాలలో జాబ్ మేళా. విద్యార్థులు ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ కో. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వేస్ట్ బోర్డ్ సిఫారసులు అమలు చేయించడానికి ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో అవసరమని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ అన్నారు. అధికారంలో ఉన్న నాయకులు ఒత్తిడి తెస్తే తప్ప పత్రికా యాజమాన్యాలు వేస్ట్ బోర్డ్ సిఫారసులను అమలు చేసే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వాకింగ్ జర్నలిస్ట్ యూనియన్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా మహాసభ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సభకు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్తో పాటుగా మహబూబ్నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, మక్తల్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బిద్దుల కొత్వాల్, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర నేత ఇన్నం శ్రీనివాస్ రెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు, జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా దేవులపల్లి అమర్ మాట్లాడారు. ప్రభుత్వం పత్రికలు వందల కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు జారీ చేస్తుందని, మరి ఇలాంటప్పుడు వేస్ట్ బోర్డ్ ప్రకారం విలేకరులకు వేతనాలు ఇవ్వాలని యాజమాన్యాలకు సూచించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది కదా అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపీ జితేందర్ రెడ్డి కలుగు చేసుకుని జర్నలిస్టులకు మజ్దియా కమిటీ సిఫార్సులు అమలు చేసే విషయంపై మరికొద్ది రోజుల్లో జరిగే పార్లమెంటు సభల్లో ప్రస్తావిస్తానని వేదికపైనే హామీ ఇచ్చారు. ఈ మహాసభలో ఉమ్మడి జిల్లా సంఘం నాయకులు పేపూర్ శ్రీనివాస్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు ఎందుకు మీకు సహాయం చేయాలి అనే ప్రశ్న చాలా మంది అడుగుతుంటారు మమ్మల్ని చాలాసార్లు. నిజమే, ప్రాథమికంగా ఈ బాధ్యత మా యాజమాన్యాలు. అయితే మా యాజమాన్యాలు సక్రమంగా మా అందరికీ వేతనాలు చెల్లించేట్టు చూడాల్సిన బాధ్యత మీరు. మీరు నిజంగా పనిచేస్తే మేము ఇళ్ళకి సౌకర్యంగా కావాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అంటే, ఇంతకుముందు ఇక్కడ ప్రస్తావన వచ్చింది మన్రేగా గురించి. మన్రేగాలో పోయి రోజు ఒక మూడు గంటలు నాలుగు గంటలు పనిచేస్తే 300-400 రూపాయలు వస్తాయి. అట్లాగే మినిమం వేజెస్ యాక్ట్ గురించి వచ్చింది. మినిమం వేజెస్ యాక్ట్ అయితే పరిశ్రమల కార్మికుడే కాదు, హోటల్లో పనిచేసే సర్వర్ కూడా మినిమం వేజెస్ యాక్ట్ వర్తించాల్సింది. ఒక పరిశ్రమలో పనిచేసే కార్మికుడికి, ఒక బయట ఎక్కడ పనిచేసే కూలీకి, ఒక హోటల్లో పనిచేసే సర్వర్ కూడా కనీస వేతన చట్టం అమలు అవుతున్నప్పుడు మీకు ఎందుకు అవడం లేదు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అవి అమలు చేయించాల్సిన బాధ్యత మీ సారని నేను చెప్తున్నాను. పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టుల సిబ్బంది కోసం అని చెప్పి 5 ఏళ్లకోసారి వాళ్ళ వేతనాన్ని సవరించడం కోసం అని చెప్పి ఒక వేతన పోర్టల్ని ఏర్పాటు చేస్తున్నారు వ్యవస్థ. ఇప్పటికీ దేశంలో 72 సంవత్సరాలు దాదాపుగా మనకు స్వాతంత్రం వచ్చి 71 సంవత్సరాలు నడిచింది. ఈ 71 సంవత్సరాల కాలంలో 5 వేజ్ బోర్డు మాత్రమే వచ్చినాయి. జస్టిస్ షిండే ఒక రిటైర్డ్ న్యాయమూర్తి అధ్యక్షతన ఈ వేజ్ బోర్డుని ఏర్పాటు చేస్తారు. షిండే తర్వాత పాలేకర్, పాలేకర్ తర్వాత బచావత్, బచావత్ తర్వాత మణిసానా సింగ్ తర్వాత మజీత్యా వేజ్ బోర్డు. ఇటీవల కాలంలో వచ్చింది మజీత్యా వేజ్ బోర్డు. ఈ 5 వేజ్ బోర్డులు వచ్చినాయి అంటే 70 ఏళ్ల కాలంలో 5 ఏళ్లకోసారి అని అంటే కనీసం ఒక 12-13 వేజ్ బోర్డు రావాల్సి ఉండేది, కానీ రాలేదు. 5 వచ్చినాయి. 5 కూడా రాకుండా చేయడానికి యాజమాన్యాలు వారికి మీ దగ్గర పలుపడి చాలా ఉపయోగించినారు, ప్రభుత్వాల దగ్గర పలుపడి.
అయినా ఈ 5000 కోట్ల కాలంలో కూడా చాలా రికమెండేషన్స్ ఈ వేజ్ బోర్డు చేసినాయి, సిఫార్సులు చాలా చేసినాయి. మేము చాలా కష్టపడి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టులకు అసలు వేతనాలు ఇవ్వడం లేదు యాజమాన్యాలు. పట్టణ ప్రాంతాల్లో పబ్లికేషన్ సెంటర్లో పనిచేసే వాళ్లకు ఇస్తున్న వేతనాలు కూడా అరకొరగా ఉన్నవి. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అనేది తీసేసినారు, కాంట్రాక్ట్ పద్ధతి తీసుకొచ్చినారు. హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ వచ్చింది, కాంట్రాక్ట్ పద్ధతిలో వచ్చిన వాడు వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వాళ్ళు చెప్పినట్టు పని చేయకపోతే వాడిని తీసేస్తున్నారు. ఇక్కడ పత్రికా స్వేచ్ఛ భంగం ఏర్పడుతుంది అని చెప్పి మేము అనేక మార్లు ఇబ్బంది చేసినాం కేంద్ర ప్రభుత్వానికి. ఈ వేజ్ బోర్డు పని జరగడం లేదు ఈ దేశంలో. ఎందుకు జరగడం లేదంటే రాష్ట్ర ప్రభుత్వాల పెద్ద దాని మీద ఆసక్తి ఉండదు. ఏదో మొక్కుబడిగా ఒక కమిటీ వేస్తారంటే కార్మిక శాఖ అధికారులకు నరేంద్ర ముందు చాలా ఉంటాయి, వాళ్ళు పట్టించుకోరు. యాజమాన్యాలకైతే వారి ప్రయోజనాల కోసం చెప్పి వాళ్ళు దీన్ని అసలు పట్టించుకోరు. జర్నలిస్ట్ సంఘం ప్రతినిధులుగా మేము కొట్లాడతాం కానీ మా గొంతు సరిపోవడం లేదు, మా గొంతు చాలా బలహీనమైంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఖచ్చితంగా ఉంటే, కార్మిక శాఖను కనుక పరిగెత్తిస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకు వేతనాలు. నేను ఇవాళ మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు ఇక్కడ, జితేందర్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇతర పెద్దలు, మీ అందరికీ టీవీల ద్వారా పేపర్ల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఒక బాధ్యతగా మీడియా పట్ల మీడియా చేస్తున్న సామాజిక సేవను గుర్తించి, మీరు మీడియాలో పనిచేస్తున్న వాళ్ళకి ప్రభుత్వం తరఫున చేస్తున్న సహాయం అందేట్టు చూడడంతో పాటు, అయ్యా చట్ట ప్రకారం ఇవాళ ఈ దేశంలో జర్నలిస్టులకు అందాల్సిన వేతనాలు అందేట్టుగా చూసేందుకు ప్రభుత్వాలు యజమానుల మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి నేను మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మా బలం చాలడం లేదు, తప్పకుండా ఈ పార్లమెంట్ సెషన్లోనే 377 నేను తప్పనిసరిగా ఇవాళ మా జాతీయ సంఘం అధ్యక్షుడు ఢిల్లీలో ఉన్నారు, ఆయన జితేందర్ రెడ్డి గారిని కలుస్తారు, వెళ్ళి ఒక నోట్ తప్పనిసరిగా వివరమైన నోట్ ఇస్తాం మేము. మేము ఏమడగడం లేదు, అయ్యా కొట్లాడండి మా కోసం కొట్లాడండి, మీరు ఇవాళ దేశంలో ప్రజలందరి కోసం కొట్లాడుతున్నారు, మేము ప్రజల్లో భాగంగా ఉన్నాం. ప్రజల్లో భాగంగా ఉండడమే కాక మేము ఒక ప్రత్యేకమైన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నాం. ఈ విధంగా అయితే పత్రికా విలేకరుల శ్రేయస్సు కోరుకుంటున్నాం, ఎవరిమైనా కానీ మొదటి నుంచి కూడా పత్రికా విలేకరులు అంటే మాకు చాలా వాళ్ళందరితోటి సన్నిహితంగా అభిమానంగా చాలా ప్రేమగా మేమందరం కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు నిజంగా కూడా అసలు ఎన్ని పత్రికలు అయిపోయినాయి, ఎన్ని మీడియాలు అయిపోయినాయి అనేది మాకు అర్థమవుతుంది. న్యూస్ కూడా ఎక్కడ పోతున్నది, ఎక్కడెక్కడ పోతున్నది, ఏం చేస్తున్నది, ఎవరేం మాట్లాడుతున్నారు, అసలు ఏమైపోతున్నది అనేది కూడా మాకే అవమానం లేకుండా ఉంటుంది. అంటే న్యూస్ క్రియేట్ చేసే వాళ్ళం మేము, మాకే తెలుస్తలేదు ఈ న్యూస్ ఎక్కడికి వస్తుంది. ఢిల్లీలో అయితే నేను ఇంకా చాలా ఆశ్చర్యపోతున్నాను. ఒకసారి నేను మీటింగ్లోనే కూర్చొని ఉంటాను, మీటింగ్లో ఇంకా మేము మాట్లాడలేదు దానికంటే ముందు స్కూలింగ్ వచ్చేస్తుంటాం. ఆ స్కూలింగ్ కూడా ఈత్ర ఎందుకు ఇంత తొందర పడుతున్నారు మీరు స్కూలింగ్ అంటే, సార్ కాంపిటీషన్ సార్, ఇమీడియట్గా టీ న్యూస్లో పెట్టిన వాళ్ళు పెట్టకపోతే, ఎన్టీవీలో పెట్టకపోతే యజమాన్యం ఏది ఎందుకుందో వాళ్ళు తింటారంట, అట్లే ఈటీవీ వాళ్ళు తింటారంట, అట్లే విధంగా ఏబిఎన్ వాళ్ళు తింటారంట, ఎందుకు మీరేం చేస్తున్నారు అని చెప్పి. కాబట్టి ఆ పోటీలల్ల మ్యాక్సిమం అసలు ఏం న్యూస్ పెట్టాలి, ఏ న్యూస్ ఉండాలి అనేది కూడా దాని తరహా కూడా ఒకటి మారిపోయి పోటీల మీద న్యూస్లు పెట్టడం తోటి అసలు కరెక్ట్ న్యూసా, ఏం న్యూస్ ఎక్కటే పేపర్ నేను అనుకునేది, టీవీ అనుకునేది ప్రజలకు ఒక దశాదిశ చూపిస్తుంది. ఎవరిని నమ్మరు ప్రజలు, ఎవరిని కూడా ఎవరు ఇంట్లో కూడా ఎవరు నమ్మరు ఏమైంది కాదు. పొద్దునే లేవగానే బ్రష్ చేసుకో, బ్రష్ కట్టుకోగానే వాళ్ళు కాఫీతో సహా, కాఫీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ మొదలు పేపర్ కావాలి, న్యూస్ పేపర్ ముందలు పెట్టుకొని ఆ పేపర్లో రాసే ఏదైతే ఎక్స్ట్రా ఉంటాయో అదే నిజంగా కూడా కరెక్ట్ ఏదైతే జరుగుతున్నదో
ప్రపంచంలో కానీ దేశంలో కానీ మా ఊర్లో కానీ మా జిల్లాలో కానీ ఏదైతే తెలుసుకుందో ఇదే వాస్తవం అని ఆ రోజు మైండ్ సెట్ మనుషులు సెట్ చేసుకుని ముందుకెళ్తుంటారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర అంటే ప్రభుత్వం అధికారులు ప్రభుత్వం నడుస్తున్నటువంటి విధానం ఎక్కడెక్కడ తప్పులు ఉన్నా కానీ ఒకవేళ ప్రతిపక్షం అనేది మాట్లాడకపోయినా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేదే జర్నలిజం. కానీ ఈరోజు జర్నలిజం బాగానే ఉంది కానీ జర్నలిస్ట్ పరిస్థితి చూస్తే మాత్రం చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే అంత ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ రోల్ చేసేటువంటి జర్నలిస్ట్ పరిస్థితి బాగాలేనప్పుడు డాక్టరు పేషెంట్ అయ్యాడు వచ్చిన పేషెంట్ ఎట్లా చూస్తాడు? అదేవిధంగా ఉంది బాగా షేర్ అని అందరు పరిశాని అనుకుంటుంది. చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. బండి ఉంటుంది ఎక్కడ పోలీసు పోయినా ఎస్పీ దగ్గరికి పోయినా కలెక్టర్ దగ్గరికి పోయినా మినిస్టర్ వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా మర్యాద అన్నీ బాగుంటాయి. ఇది ఊపిరి లాంటిది. ఈ ఊపిరిలో వెళ్ళిపోయి ఎందుకంటే యజమాన్యాలు దారి పొందేస్తాయి జీతాలు ఇవ్వరు మీరేం చేస్తారో చేసుకోకపోయినాడు పెళ్ళి ఏంటది పిల్లలు సమస్యలు ఉదయం లేస్తే కళ్ళకు కనిపించేటు అవి సమస్యలు సమస్యల కన్నా ఎక్కువ మన ఇంటి సమస్యలే మేలకపోయినా స్టార్ట్ అయిపోయింది. పిల్లల ఫీజు కట్టమన్నా భార్య ఏదైనా రెంట్ కట్టుకోవడంలా ఆర్థిక బలి పెట్రోల్ అలా బలి లేని మంత్రి మనం ఇచ్చేయాలి అనుకున్న రీచ్ కాలే మళ్ళా మెయింటైన్ చేయాలి డ్రెస్ మెయింటైన్ చేయాలి వెహికల్ మెయింటైన్ చేయాలి ప్లస్ చుట్టాలలో కూడా పెద్ద గౌరవం. అరే మంత్రి కూడా లేచి నమస్తే పెడతాడు ఎమ్మెల్యేలు నమస్తే పెడతారు కలెక్టర్ కూడా నమస్తే పెడతాడు మీ దగ్గర ఎన్ని పైసలు కానీ ఆ రకంగా మనం మెయింటైన్ చేయాల్సి అంటే మరి ఇది వదిలిపెట్టి మళ్ళీ ఎక్కడ పోయి ఉద్యోగం చేసుకుందాం అంటే కూడా చాలామంది ఉద్యోగం వస్తే కూడా చేసుకోలేదు. అంటే ఇది అటువంటి పరిస్థితి ఇది ఒకసారి ఉతికపోయినాక అయిపోయిన జీవితం అంతా ఇది ఉతికపోవాల్సింది. దీనికి అలవాటు పడ్డం మన పెట్టడం ఏం బతకలేదు. లక్ష రూపాయలు జీతం ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ జీతం లేకుండా 5 వేలు 10 వేలు చేస్తారని పోయి మర్యాద సంప్రదించుకుంటే ఇంతకన్నా గొప్ప ఏడుంది అని చెప్పి ఇండియా అన్నాడు. ఇప్పుడు టీవీలు ఒకటి కాకపోతే ఒకటి ఏదో దగ్గర మొత్తం మీద రిపోర్టర్గా మనం బతికిన రోజు రిపోర్టర్గా ఉండొచ్చులే అని చెప్పి ఏం చేసుకోలేక అనేక అవస్థలు పడుతున్నటువంటి వ్యవస్థ ఈరోజు ఈ వ్యవస్థ. జనం ఎక్కువైపోతున్నారు చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు. మరి గతంలో ఎట్లా ఉండేది గోల్కొండ మా పత్రిక ఉండదు శ్రీవరం ప్రతాపరెడ్డి గారు స్థాపన చేయండి పత్రిక చేతితో రాసి అచ్చు తీసి పనిచేయండి స్వాతంత్రం ఉండే వల్ల కూడా ఎంతో పనికి వచ్చింది ఎంతోమందికి ఉపయోగపడుతుంది. చదువుకున్నటువంటి వాళ్ళకి కానీ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి కానీ అనేక విశ్లేషణ కథనాలు రాసి కానీ ఈరోజు ఏమున్నాయంటే మనం ఎందుకు చూసారు బాధనిస్తుంది. విశ్లేషణ కానీ కథ కానీ సమాజానికి ఉపయోగపడే రాసే వాళ్ళు చాలా తక్కువ మంది వ్యక్తిగత ఖర్చులు కులాలు ఈ పంచాయతీలు ఇవి ఎక్కువైపోతుంది. మంచి చెడు అనేది కనబడైపోతుంది. వాళ్ళు ఎవరు మన ఎట్లా డిమోబిలైజ్ చేయాలని గోవర్నమెంట్ వెయిట్ చేస్తుంది. ఇంకోడు అది టౌకర్యలేదు సంగతి చూడాలా అని ఇంకోడు ఆలోచిస్తుంది. మన ఉమ్మడి జిల్లాలో జిల్లా చిన్నగా కానీ మళ్ళీ ఉమ్మడి జిల్లా తెలిస్తున్నారు కూడా కలిసిమెలిసి ఇక్కడ ఉండడం జరిగింది. ఏ ఉండే కూడా అవకాశం వచ్చినప్పుడు జల్లి సందర్భంలో కలిసికట్టుగా ఐక్యత నుంచి ప్రయత్నం చేయాలి. మరి యజమాన్యాలు కూడా జీతాలు చేయడం చట్టంలో కూడా మార్పు వచ్చినప్పుడు అమర్ గారు ప్రయత్నం చేయాలి. కంపల్సరీ ఆ పేపర్ అవ్వాలంటే డిపాజిటర్ ఉండాలి లేకపోతే వాళ్ళకి ఏదో భద్రత ఉండాలి. ఇదేమి పని చేసిన తర్వాత వాళ్ళు ఏదో ఇష్టం లేదని చెప్పి ఎవరో కాపీ చేయగానే ఆయన పదకు అంటే మరి వాళ్ళు పోయి బయట పోయి ఎక్కడ పని చేయాలి ఎక్కడ బతకాలి ఆస్తులు ఏ పని అయిపోయింది చాలా ప్రశ్న దూరం ఉంటుంది. కనుక ఇన్నెళ్ళు పని చేసినట్లయితే ఒక భద్రత లేదు లేబర్ యాక్ట్ ప్రకారం కూడా చట్టాలు ఉన్నాయి. కనుక ఆ చట్టానికి లోబడి ఖచ్చితంగా మన గవర్నర్ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లు తీసుకొచ్చి వీళ్ళకు ఒక ఉత్తమ భద్రత కొద్దిగా అందించినట్లయితే వీళ్ళు ఇంకా అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది. గ్యారెంటీగా తెలంగాణ ఉద్యోగంలో కూడా
మీతో పాటు తిరిగిరా, మీతో పాటు అన్ని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా మీకు ఏ సమస్య వచ్చినా నేను కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ జర్నలిజం డబ్బుల్ చేసి కమ్యూనికేషన్ జర్నలిజం చేసిన మాస్ మీడియా కూడా చేసిన నేను కూడా ఉద్యమ సమయంలో పేపర్ పెట్టి ఎడిటర్ కూడా పనిచేస్తా ఉన్నా. ఇప్పుడు కూడా అప్పుడు ఎక్కువ కాపీలు కొట్టి ఊళ్ళో మంచిది, తర్వాత అన్ని పేపర్లు రాయడం జరిగింది. అప్పుడు చాలా యజమాన్యాలు ఆంధ్ర యజమాన్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పేపర్లు తీసి రాస్తే తీసేసిన సందర్భాల్లో మీతో పాటు ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కనీసం అన్ని రాష్ట్రాలకు ఎన్నో పథకాలు ఆదర్శంగా నిలిచింది ఇక్కడ. మరి జర్నలిస్టులకు కూడా ఇంత ఆదర్శంగా నిలబెట్టు మరి అమర్ గారు, విరాజ్ గారు, నరేంద్ర రెడ్డి గారు పెద్దలు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఈ రకంగా ఉంటే బాగుంటుంది అని చెప్తే ఖచ్చితంగా మీ ప్రతినిధులుగా మీ వ్యక్తులుగా మీ అన్నంగా మీ తమ్ముడుగా మేము కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకొచ్చి ఆ సమస్యలు మీకు ఇంకా ఇంకా సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. మరి మేము ఈ జిల్లాలో ఎట్లయితే జర్నలిస్టులకు ఇచ్చినాము ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలు కూడా కొంతమందికైనా కొంతమందికైనా మనం ఇల్లు అనేది ఏర్పాటు చేస్తే వారు ఎక్కడ పోయినా కానీ బాధ్య పిల్లలైనా కనీసం హాయి ఉండడానికి అవకాశం ఉండదు. ఇల్లు చూపించినట్లయితే ఈ డబ్బు పెట్టిన పిల్లలు కూడా వారికి అవకాశం కలిగించి మరి ఏర్పాటు చేయాలని చెప్పి మీకు ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా మా వంతు సహాయ సహకారాలు అవసరం ఉంటే 100% మీకు అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తామని చెప్పి మరి రాష్ట్ర నాయకత్వం మా జిల్లాకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ మా ఉర్దూ జర్నలిస్టులు నమస్కరించడం వాళ్ళకి కూడా ఉర్దూ ట్రాన్స్లేటర్లు కూడా ఈ అన్ని జిల్లాల్లో ట్యాంకింగ్ చేయించడం వరకు ట్రాన్స్లేటర్లు లేకుండా అన్ని పోస్టులు కూడా ట్యాంకింగ్ చేయించిన ఉర్దూ ట్రాన్స్లేటర్గా మరి ఉర్దూ జర్నలిస్టులు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చి ఉర్దూ జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్ కార్డులు అన్ని విషయాలు కూడా వాళ్ళకు కూడా సహకరించినట్టు చేయాలని చెప్పి మరొకసారి కృతజ్ఞత తెలియజేసి తీసుకున్నాం. జయకరణం. పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం వలన విధి నిర్వహణలో చురుగ్గా వ్యవహరిస్తూ సమాజ రక్షణ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలరని జిల్లా ఎస్పీ డాక్టర్ బి అనురాధ అన్నారు. యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సహకారంతో ఈరోజు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన వైద్య శిబిరంలో ఎస్పీ అనురాధ మాట్లాడారు. పోలీస్ దినచర్య జీవన విధానం మిగతా వారితో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుందని, ఇందుకోసం ఆరోగ్య రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు వైద్య పరీక్షలు చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహబూబ్ నగర్ డిపిఓలో మొత్తము పోలీస్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ హోంగార్డ్ టు ఆల్ ఆఫీసర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి ఫ్రీ హెల్త్ చెకప్ యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వాళ్ళ తరఫున ఆర్గనైజ్ చేయబడడం జరిగింది. ఇది మెయిన్గా ఏంటంటే ఆల్ హెల్త్ కండిషన్స్ గైనకాలజీ రిలేటెడ్, కార్డియాలజీ రిలేటెడ్, ఆర్థోపెడిక్స్, ఐ అండ్ డిఫరెంట్ ఏమున్నా కానీ వాళ్ళకి ఇక్కడ టెస్ట్లు చేసి ఏమన్నా సింటమ్స్ కానీ ఏమన్నా డిసీజ్ ఉంటే అవి డిటెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. పెద్ద పెద్ద డిసీజ్ అట్లాంటిది ఏమన్నా ఉంటే వాళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్కి హైయర్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చేస్తున్నాం, ఉచితంగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నిత్యం యోగా సాధన చేస్తే శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతామన్నది కాదనలేని వాస్తవం. ప్రస్తుత బిజీ ప్రపంచంలో మారుతున్న ఆహారపు అలవాట్ల మూలంగా రోగాల బారిన పడే అవకాశం ఉందని, యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని చెప్పాలి. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో స్థానిక ఎమ్మెల్యే చొరవతో 5 లక్షల రూపాయల వ్యయంతో యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మరో 3-4 రోజుల్లో ఈ యోగా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. దీంతో మైదానంలోకి ఉదయపు నడక కోసం వచ్చే వాకర్లు ఇక్కడే యోగా కూడా చేసుకోవడానికి సౌకర్యం కల్పించినట్లయింది. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసిన పుస్తకాలను ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తన ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. గతంలో గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీలు కానీ జూనియర్ కాలేజీలు కానీ తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి, బిల్డింగ్ కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు అన్ని కళాశాలలో కూడా అదనపు గదులతో పాటుగా ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి ఫీజు ఉచితంగా పుస్తకాలు కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. వొకేషనల్ కాలేజీలు కూడా అప్రెంటిస్షిప్ మేళ జాబ్ మేళ కూడా పెట్టడం జరుగుతూ ఉంది.
ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా స్టూడెంట్స్ ఉన్నటువంటి కళాశాల ఈ గర్ల్స్ కళాశాల. చాలామంది అమ్మాయిలు ఈ జిల్లాలో బాల్య వివాహాలు చాలా ఎక్కువ. ఈ జిల్లాలో చదువు లేనందువల్లనే తల్లిదండ్రులు అజ్ఞానంతో చిన్నప్పుడున్నప్పుడే పిల్లలు చేసి ఇంటికి పంపుతున్న సందర్భం. అందుకే ఎక్కువగా దృష్టి పెట్టి ఈ ప్రాంతాలనే చదివించాలి, ఎక్కువ చదవాలని చెప్పి మా అధ్యాపకులు వాళ్ళందరూ కూడా అన్ని స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. కనుక ఈరోజు ఇంత పెద్ద 2500 మంది స్ట్రెంత్ ఈ కళాశాల ఉన్నారంటే కెపాసిటీకి మించి డబుల్ స్ట్రెంత్ ఉండడం జరిగింది. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో అత్యరాశ్యత వెనుకబడినటువంటి ఈ జిల్లా భవిష్యత్తులో ముందుకు ఖచ్చితంగా పోతుంది. పేదరికము అవన్నీ కూడా ఈ నిరక్షరాస్యతతోనే ముడిపడి ఉన్నాయి. భవిష్యత్తులో ఈ విద్యార్థులు పెద్దగా అయిన తర్వాత రాబోయే ఐటీ ఇండస్ట్రియల్ కారిడార్లో ఇక్కడనే ఉద్యోగ అవకాశాలు కూడా మేము కలిగిస్తాం. దుబాయ్ పోయో బాంబే పోయో ఎక్కడ పోయి బతకాల్సిన పని లేకుండా ఇక్కడనే బతుకుదేరు చేయాలనేదే మా లక్ష్యం. ఖచ్చితంగా మా లెక్చరర్స్ కూడా వీళ్ళందరూ కూడా మంచిగా చదువు చెప్పి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండేటట్టు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థులు లక్ష్యం ఏర్పాటు చేసుకుని కష్టపడి చదివితే విజయ తీరాలను సునాయాసంగా చేరుకోవచ్చని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఆడుతూ పాడుతూ చదవాలే తప్ప బట్టి విధానం వద్దని ఆయన సూచించారు. పదో తరగతి విద్యార్థులకు సంవత్సరం పరీక్షలపై అవగాహన కల్పించి ఇప్పటి నుంచే వారిని సన్నద్ధం చేయడానికి పాలమూరు పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల సంఘం నేత ప్రభాకర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సుదర్శన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సుసిత ఆసుపత్రి ఎంటీ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, టీఆర్ఎస్ నేత బెక్కం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యక్తిత్వ వికాస నిపుణులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నేర్చుకున్న అంశాలు గుర్తుంచుకోవాలని అన్నారు. ఓకే నెక్స్ట్ నిలబడి విధానాలు ఇక్కడ పుట్టినా చెప్పాను చూసి ఎవరు బోత్రే చెప్తాను చెప్పరా ఫస్ట్ మార్చి 2003 ఈ బోనా సాటర్డే ఓకేనా ఈ సిరీస్ థర్స్ ఎవరు బోత్రే చెప్పరా చిన్నవాడు వేరే అనుకున్నాడు మే 6 అంతేనా ఈ బోనా ట్యూస్డే ఈ సంవత్సరం సండే నీ బోత్రం అని అయిపోయింది ఓకే నిలబడి విధానా చెప్పరా జిల్లా ప్రైవేటు పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు 10వ తరగతి పిల్లలకి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి 10th క్లాస్కి చదువు చెప్తున్నటువంటి టీచర్స్, ఎగ్జామ్స్ను కరెక్ట్ చేస్తున్నటువంటి టీచర్స్, ఇందులో పిల్లలకి ఎగ్జామ్స్కి ఎట్లా చదవాలి, చదివిన తర్వాత చదివినటువంటి దాన్ని మళ్ళీ ఎట్లా రివిజన్ చేసుకోవాలి, ఎట్లా నోట్స్ తయారు చేసుకోవాలి, అట్లాగే ఎగ్జామ్స్ను ఎట్లా రాయాలి, ఆ తర్వాత ఆ ఎగ్జామ్స్ను చదవడం కోసం, ఎగ్జామ్స్ను రాయడం కోసం కావాల్సినటువంటి మనోధైర్యాన్ని, మోటివేషన్ను ఇవ్వడం కోసం ఇచ్చే విధంగా ఈ సదస్సు జరుగుతూ ఉంది. ఈ సదస్సు వలన ఖచ్చితంగా 10th క్లాస్ పిల్లలు మోటివేట్ అయ్యి బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యి వాళ్ళ జీవితంలో మంచి ఎదుగుదలకు ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి నమ్మకం మాకుంది. ఆ నమ్మకంతోనే ఈ సదస్సును నిర్వహిస్తున్నాం. ఆధ్వర్యంలో ఈరోజు ప్రముఖ సైకాలజిస్టు వేణుగోపాల్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చి విద్యార్థులకు ఎలా చదవాలి, ఎలా గమ్యం వైపు చేరాలనే విషయం పైన అపారమైన అనుభవంతో ఆయన విద్యార్థులకు ఇది చక్కగా క్లాస్ ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సి ప్రతిభాగా కదమలిచిన అవార్డ్స్లో కూడా చెన్న బయట వచ్చిన వాళ్ళకు తర్వాత ప్రతి స్కూల్ నుంచి కూడా ఇద్దరు చొప్పున అవార్డులు కూడా ఇప్పుడు 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నిర్మాత గోపి కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన మామూలుకు వచ్చేసాడు, ఇంకొక 1 అవర్లో ఇక్కడ చేరుకుంటాడు. కనుక ఇప్పుడు ఇంకా ఎస్ఎస్సి పైన అవగాహన ఇవ్వడానికి టీచర్స్ కూడా రావడం జరిగింది. మహబూబ్ నగర్ మండల పరిధిలోని కోడూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. వర్షం వస్తే వంటగదిలోకి నీరు వచ్చి చేరడం వల్ల వంట చేసేవారికి ఇబ్బందిగా మారింది.
కోడూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. ఈ సందర్భంగా వంట మనుషులు మాట్లాడుతూ వంటగదిలోకి నీరు వస్తుంది, దానికి తోడు వచ్చిన నీరు బయటకు వెళ్లడానికి దారి లేకుండా కొత్తగా అదనపు గదులు నిర్మిస్తున్న గుత్తేదారులు మరియు అధికారుల నిర్లక్ష్యం వల్ల గుంతలు తీసి ఎక్కడి మట్టి అక్కడే వదిలేయడం వల్ల పాఠశాలలోకి వచ్చిన నీరు బయటకు వెళ్లడానికి వీలు లేకుండా ఉందని వారు వాపోయారు. మాకు వంట చేసుకోవడానికి నిర్మించిన గది కూడా వర్షానికి పూర్తిగా కురుస్తుందని ఆవేదనను వ్యక్తం చేశారు. వంట సరుకులు తాము అప్పులు చేసి తెస్తున్నామని, మాకు సకాలంలో బిల్లులు కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తక్షణమే తగు చర్యలు తీసుకుని మా సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. హై స్కూల్లో మేము వంట చేస్తాము. 4 నెలలు అయితే బిల్లు రాదు. 3 సార్లు బిల్లు కట్టాలి. వారంలో 3 సార్లు బిల్లులే ఇంకొక వస్తుంది. అప్పు చేసి పెడుతున్నాం. పసలు నూటికి 3 రూపాయల మిత్తి తెచ్చి పెడుతున్నాం. వనపర్తి శివారులోని మరికుంట వద్ద ఉన్న ప్రభుత్వ గిరిజన కళాశాల వద్ద ఆర్టీసీ బస్సులు నిలపకపోవడంతో తాము నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ బస్సులు ఆపకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రావు సార్, అసలు బస్సులు ఆపడం లేదు. అక్కడ నుంచి ఖాళీకి వచ్చినా ఫుల్గా వచ్చినా, అసలు ఫుల్గా వస్తే ఇంకే ఆపకుండా పోతారు. ఖాళీకి వచ్చినా ఆపకుండా పోతున్నాడు సార్. ఖాళీ కూడా ఆపకుండా వెళ్తుంటారు. మా సమస్య అసలు ఎన్నిసార్లు లెటర్ రాసినా ఎవరితోనే చెప్పుకున్నా సమస్యకు పరిష్కారం దొరకలేదు. మాకు మాత్రం స్పెషల్ బస్ కావాలి సార్. మేము అసలు తక్కువ మంది ఉన్నాం సార్. అప్పుడు ఇప్పుడైతే చాలా మంది అయిపోయినాం. మాకు స్పెషల్ బస్ కావాల్సిందే సార్. అసలు ఎవరితోనికి వెళ్ళినా మాకు సమస్యకు పరిష్కారం దొరకలేదు. సార్ 2-3 సార్ లెటర్ రాసినాం. చిన్నారెడ్డి సార్ కూడా చెప్పినాం. అయినా ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు. మాకు స్పెషల్ బస్ కావాల్సిందే సార్. తప్పకుండా. వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు తెలంగాణ నవనిర్మాణ వేదిక మురళీధర్ గుప్తా ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుతూ ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని అన్నారు. చాలా మంది విద్యార్థులు తెలియని భయం ఉంటుంది. నేను ఏమీ సాధించలేనేమో భయం ఉంటుంది. అందుకే పెద్దలు స్వామి వివేకానంద గురించి చెప్పారు, అనంతమైన శక్తి మీలోనే ఉంది. ఆల్ ద పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బిలీవ్ ఇన్ దట్. మీలో సాధించి ఏదైనా సాధించేంత గొప్ప గొప్ప వ్యక్తిత్వం మీరే. ఆల్ ద పవర్ ఈజ్ విత్ ఇన్. అంత పవర్, అంతమైన శక్తి మీలోనే ఉంది. ముందడుగు వేస్తే విజయం మిమ్మల్ని వరిస్తుంది. కానీ ఈరోజు భారతదేశంలోని యువతుల్లో పరాజయమైన ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని తీసేయండి. విజయం పైపు అడుగులేయండి. సాధించాలనే బలమైన ఆలోచన చొరవ మీలో ఉంటే ఏమైనా సాధించగలరు. ఈ భూమి మీద మీకు ఎంత పేరు కావాలంటే పేరు సాధించే శక్తి మీలో ఉంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తల్ని చూద్దాం. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ వృత్తి కళాశాలలో శుక్రవారం అప్రెంటిస్ జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలకు అవసరమైన సిబ్బందిని గుర్తించారు. అనంతరం కళాశాల నిర్వాహకులు మాట్లాడుతూ వృత్తి కోర్సులు నేర్చుకుంటే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ జాబ్ మేళాను ఎమ్మెల్యే చంద్రబాబు గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఐటీఐలను బలోపేతం చేస్తామని చెప్పారు. గర్ల్స్ కాలేజ్ కానీ బాయ్స్ కాలేజ్ ఏ కాలేజ్ కూడా సాధ్యమైనందుకు వస్తాయి. ఎందుకంటే మనం అన్ని మధ్యతరగతి కుటుంబాలు. తల్లిదండ్రులు కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చు. వాళ్ళ పరిస్థితులు ఏమో మీకు తెలుసు. ఎన్ని పరిస్థితులు ఎప్పుడున్నాయో. ఇప్పుడిప్పుడు వ్యవసాయానికి డబ్బులు వస్తున్నాయి, కరెంట్ వచ్చింది, ఇప్పుడు మనం బాగుపడుతుంది. కానీ 4 ఏళ్ళ కింద చూస్తే మన వాళ్ళు ఎంత బాధపడుతుందో తెలుసు. మన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతుందో తెలుసు. మరి దాన్ని మనం ఎంత ఉపయోగించుకుంటాం అనేది మీరు ఆలోచన చేయాలి. మంచి చదువుకుంటున్నారా లేదా,
లేకపోతే ఎవరైనా సినిమాకు సిక్కాలు చూస్తారు, సినిమా కథలు సినిమా పాటలు పాడుకుంటుంటారా, లేకపోతే మనం దృష్టి పెట్టి మన జీవితం బాగుపడాలని ఆలోచిస్తుందా అనేది మీరు ఆలోచిస్తున్నారు. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఎవరితో పంపించడానికో ఎవరితో మీ అమ్మని ఇచ్చేయడానికో కాదు. నేను చిన్నగా కూడా వాళ్ళ పక్కలతో మా ఫ్రెండ్ ఉండే, పేరు చెప్తే బాగుంటుంది. వాళ్ళు ఎప్పుడు కథలు పెట్టుకొని చదువుకుంటూ ఉంటుండే, చదవకుండే ముఖ్యంగా రెండు విషయాలు మొదలు తెలియ మారుస్తుండే. అరే మా ఊరు బాగా అవుతాడు, రోజు అవుతాడు మాటలే వస్తున్నాయి. నేను అన్నారు రోజు అవుతాడు కదా ఏం చూస్తున్నావు అంటే ఏమి లేదు, మా అమ్మ మా ఆయన చూస్తుంది, ఐదు నిమిషాలకు ఒకసారి పేజీ ఇచ్చేస్తుంది. మా అమ్మ బాగా అవుతుంది అనుకుంటుంటే వాళ్ళు ఇప్పుడు ఊర్లో కాపుదారం తెలుసుకుంటూ మామూలు స్థితిలో ఉంటుంది. అంటే ఆయన ఆయన మూడు చేసుకుంటే తల్లిదండ్రులు చూడాలనుకో, మెప్పించడానికో, పాస్ అయినామని ఫస్ట్ ర్యాంక్ వచ్చినామని, లేకపోతే ఇక చాలా ముడుస్తున్నామని అనేక రకరకాల మోసం చేసుకుంటే వాళ్ళకి కాబోయేది. మీ భవిష్యత్తు మీరు కనవేయండి. ఈ ఇంటర్మీడియట్ అనేది చాలా ప్రమాదమైనటువంటిది. మంచి బాగుపడితే బాగుపడతారు, పోతే ఏమి పని రంగం అవుతారు. సినిమా చూసి ఇపి కటింగ్ శిల్ప కటింగ్ చేసుకొని వాళ్ళని ఉంచుకొని ఆలోచించుకుంటే మనం బయట చూసుకొని తిందామనుకో జీవితం అంతా చిరిగిపోయి ఉంటుంది. మనం బతుకోవాలి అది. మనం పైసలు ఇస్తే వాడు ఆడతాడు, వాడు కోటి ఇస్తాడు అంటే అది ఆట. మన టికెట్ పైసలు వస్తాయి కానీ అది కలిపిదాలను మనం నిర్వహించుకొని నిజ జీవితంలో ఉద్యోగం కుటుంబం కాదు. మనము మన జీవితము మన తల్లిదండ్రులు మన చుట్టుకుంటు ఊరు పరిస్థితి ఎట్లా ఉంది ఏం కాదు అని ఆలోచన చేసుకొని ముందుకోవాలి. ముఖ్యంగా ఒకేజనం కాదంటే చాలా అదృష్టవంతుంది, గుర్తుపెట్టుకోండి. మహబూబ్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, అశోక్ టాకీ చౌరస్తాను అభివృద్ధి పరిచేందుకు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ కృష్ణ, మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కమిషనర్ సురేందర్, డిఎఫ్ఓ గంగిరెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ మినీ ట్యాంక్ బండ్లు మరో నక్లెస్ రోడ్లో తయారు చేయడం జరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన సంబంధిత అధికారులతో కలిసి నక్లెస్ రోడ్ను పరిశీలించారు. అంటే ఈ రోడ్ నుంచి మనం దానికి పోవాలన్నప్పుడు మనం చేసుకుంటాం. నక్లెస్ రోడ్డు జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్, అదేవిధంగా టౌన్లో బ్యూటిఫికేషన్ చేయడానికి మరి ఓఐజీ టు గవర్నమెంట్ మా కృష్ణ గారు పార్క్స్ అండ్ లేక్స్ ఓఐజీ మున్సిపల్ కమిషనర్ గారు మా డిఎఫ్ఓ గంగిరెడ్డి గారు మేమందరం కూడా కొన్ని చూసాం. ఉదయం నుంచి వాళ్ళు తిరుగుతున్నారు టౌన్లో ఎట్లా అందం కనిపించాలని. అదేవిధంగా నక్లెస్ రోడ్ కూడా వారు అనుభవజ్ఞులు డిపార్ట్మెంట్లో. మన హైదరాబాద్లో సిరిసిల్ల చాలా ప్రాంతాల్లో కూడా మంచిగా ఆర్ట్ డిజైన్ చేసి బ్యూటిఫుల్గా తయారు చేస్తున్నారు. ఇక్కడ కూడా హైదరాబాద్తో సమానంగా హైదరాబాద్ ధీటుగా ఈ నక్లెస్ రోడ్ కానీ ఈ జంక్షన్స్ కానీ ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్పి ఇప్పటికే ఇక్కడ 25 కోట్లు 30-35 కోట్ల రూపాయలు ఈ నక్లెస్ రోడ్కు వైడనింగ్ చౌరస్తాల గురించి శాంక్షన్ కావడం జరిగింది. తొందరగా ఈ 1 మంత్లో పనులు ప్రారంభించినట్లు మా అధికారులు మా ఈ గారు అందరు కలిసి తయారు చేస్తున్నారు. తొందరలో ఇవన్నీ పబ్లిక్కి అందుబాటులో వచ్చినట్టు చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లా కేంద్రంలో ఘనంగా తెలంగాణ వాకింగ్ జర్నలిస్ట్ ఐజియు మహాసభలు. వేస్ట్ బోర్డు సిఫారసులను యాజమాన్యాల చేత అమలు చేయించే బాధ్యత ప్రభుత్వాలదేనన్న ఐజియు సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసులకు వైద్య పరీక్షలు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలన్న ఎస్పీ డాక్టర్ బి అనురాధ. జిల్లా వృత్తి విద్యా ఇంటర్ కళాశాలలో జాబ్ మేళా. విద్యార్థులు ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ కో. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.